ఏమిట్రా పిచ్చికాకులు మీరు బయలుదేరదామా? మరి కాఫీ ఉన్నాను తెప్పిస్తాను. రాముడు చెల్లెమ్మనాడు కాఫీ పట్రా. సరదాగా కాఫీ తాగేసి వెళ్ళిపోదాం. మరి కాఫీ రాని. వెరీ గుడ్ రాముడు, వెరీ గుడ్. రైట్, మీరు వెళ్ళి బుజ్జమ్మ కొట్టు దగ్గర సైకిళ్ళు తీసుకుని రెడీగా ఉండండి, నేను వస్తాను. ఓకే. ఏమిట్రా భీముడు, ఏమైంది? పద్మ అన్నయ్యా, అడ్డంగా ఉన్న ఈ బకెట్ నీ కాళ్ళకి ఎక్కడ తగులుతుందోనని భీముడు భయం అమ్మా. నిజంగా ఈ రాముడు భీముడు కళ్ళు లేని నిన్ను రెండు కళ్ళలా చూసుకుంటున్నాయమ్మా. తాతయ్యకి వాళ్ళు ఎలా ఉంది? తాత మళ్ళీ దగ్గు ఎక్కువగా వస్తుందటగా, మందులు సరిగా వేసుకుంటున్నావా లేదా? నాయన, ఈ దగ్గు నీరసం మందులతో పోయేది కాదు నాయన, మనిషితో పోవాల్సిందే. తాత ఇలాంటి మాట్లాపి మందులు సరిగ్గా వేసుకోకపోతే నేను ఊరుకునేది లేదు. ఇదిగో డబ్బు, పాలాడు కిరాణా కొట్టువాడు వస్తే ఇచ్చి. అలాగే, నేను వస్తాను. వస్తా పద్మ. అమ్మా పద్మ. తాత. పద్మ, కృష్ణకు మనకు ఏనాటి సంబంధమో గాని మనం వాడికి ఏమీ కాకపోయినా వాడు నన్ను తండ్రిలాగా నిన్ను తోబుట్టులాగా చూసుకుంటున్నాడమ్మా. బండి తోలి సంపాదించే శక్తి లేక నేను మూలబడ్డాను. దేవుడు నీకు కళ్ళు లేకుండా చేశాడు. కృష్ణే గనుక లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళమో ఏమో. తాత రంగడు వచ్చినట్టున్నాడు. నేనని తెలిసిపోయిందనమాట. నీ సైకిల్ గంట, దేవుడి గుళ్ళో గంట నాకు బాగా గుర్తే. పద్మ, ఈరోజు నీకోసం ఏం పువ్వు తెచ్చానో తెలుసా? ఏం పువ్వు? బంతిపువ్వు. ఎలా ఉంటుంది అది? పచ్చటి రంగుతో బొద్దుగా ముద్దుగా ఉంటుంది. ఇదిగో ఈ పువ్వును దేంతో పోలుస్తారో తెలుసా? చెప్పు. నీలాంటి అందమైన అమ్మాయిని బంతి పువ్వులా ఉంది అంటారు. నేను పువ్వు ఇచ్చాను, నువ్వు నవ్విచ్చావు, సరిపోయింది. వస్తా పద్మ. అలాగే. కర్మ, ఇక్కడే నీళ్ళైపోయి ఆగిపోవాలా? సాక్షాత్తు నేనే. నా డబ్బా ఎందుకు లాక్కున్నా? నా కాలంలో నీళ్లు ఎందుకు పట్టపోయావు? ఈ కాలం నీదా? ఈ కాలం ఏంటి? ఆ నీళ్లు, ఆ చెట్టు, ఆ పక్క రోడ్డు అన్ని నావి. ఇవన్నీ నీవు కావాలంటే ఒక్కటే దారి. ఏమిటది? నన్ను నివాణి చేసుకున్నావు అనుకో, ఆటోమేటిక్ గా నావన్నీ నీ సొంతం అయిపోతాయి. ఏమిటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? డబ్బా ఇస్తావా అని చల్లరి చేయనా? డబ్బా కావాలా? రే అరు, బాగా అరు, నీతో పాటు నేను అరుస్తాను. రోడ్డు మీదకి రా, నీ సంగతి చెప్తా. ఏంటండి, ఏం కావాలి? గురుగారు, ఇదో చిన్న ప్రాణకలహం కేసు. నిన్ను చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. శాంతి శాంతి, మండే నీ కాలకి నీళ్లు పోసి శాంతింపజేశారు మా వాళ్ళు. అడు చూడు. ప్రేమ అనేది ఏమిటో నిన్ను చూశాక తెలిసింది. నా మనసు అనేది ఏనాడు నీ మనసుతోనే కలిసింది కృష్ణ. డ్రైవర్ వెనక శబ్దం వస్తున్నట్టుంది, వెళ్ళి చెక్ చేయి. తీసుకెళ్ళి బాస్ కందజేయండి. అలాగే, చూశారుగా, చాటుగా సూట్ కేసు అలా చేతులు మారిందంటే అందులో దొంగ సొమ్మో దొంగ సరుకు ఉండి తీరాలి. అంటే మనం వేటాడవలసిన కేటుగాళ్ళు అన్న మాట వీళ్ళు. హలో, దంటకుంట నక్కలో ఎవడ్రాను? అలా అడిగారు బాగుంది. నేను మీలాంటి నేల క్లాసు దొంగలు పనిపెట్టే ఘరానా దొంగని. రాయ్,
మమ్మల్ని దొంగలంటావరా? చాటుగా వ్యాన్ లోంచి పెట్టెలు మార్చే వాళ్ళని దొంగవిధవులు అనక దేశభక్తులు అంటారా దున్నపోతురాజు? అతిగా వాగుతున్నావు, నీ అంతం చూస్తాం. అలాగే కానివ్వండి. ఒరే దాసు వాసు, గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళిద్దరికి 2 బెడ్లు రిజర్వ్ చేయించండి. ఇది ఎనపు ముక్క కాదురా, దొంగ నోట్లు అచ్చు వేసే మిషన్ కు సంబంధించిన సిలిండర్. అంటే ఈ సూట్ కేసు ఇచ్చిన పెట్టెల దొరగాడు ఏదో పెద్ద గ్యాంగ్ కు సంబంధించిన వాడన్నమాట. క్యాష్ లేదు కానీ తీసుకో. నేనే చేసుకుని ఎక్కడ పెట్టుకున్నా? పెట్టుకోవా, కొట్టు లోపల పెట్టుకోవా. నాకు ముద్దివ్వే పని చూసుకుందా. రండిరా, మీకోసమే చూస్తున్నాను. ఎక్కడా సిలిండర్? ఎవడో పిడుగులో మా మీద పడి చచ్చేట్టు కొట్టి ఆ బాక్స్ పట్టిపోయాడు బాస్. ఏమిటి, ఎవడో పిడుగులాగా వచ్చి కొట్టాడా? అయ్యయ్యో పాపం, దెబ్బ ఎక్కడ తగిలింది నాయన? ఇదిగో బాస్, ఇక్కడ. అక్కడ జగ్గు, పాపం నిన్నెక్కడ కొట్టాడు నాయన? నన్ను ఎక్కడ పెట్టలేదు బాస్. నేను అసలు కొట్టనేది బాస్. నేను కొట్టనా? చేతికి అందిన దాన్ని జార విడిచిన దద్దమ్మల్లారా, కనీసం వాడెవడో పేరేమిటో ఊరేమిటో నేను తెలుసుకున్నారా? వాడు మాతో పోట్లాడేటప్పుడు వాడి మనుషులు కొట్టు కృష్ణ కొట్టు కృష్ణ అని అరిచారు బాస్. కొట్టు కృష్ణ కొట్టు కృష్ణ అన్నాడంటే వాడు ఏదైనా సోడా కొట్టి వాడరేమన్నాడయా? సడా కృష్ణ, ఎవడి కృష్ణ? అయ్యల్లారా, అమ్మల్లారా, ఈ రాధాకృష్ణ బొమ్మ ఖరీదైన గంధపు చెక్కతో చేయబడింది. ప్రేమకు ప్రతిబింబం ఇది. దీనికి మా పాట 200 రూపాయలు. 300? వెరీ గుడ్. అమ్మాయి గారి పాట 300. వారి దగ్గర నుంచి ఈ ప్రేమను గెలిచేవారు లేరా అని అడుగుతున్నాను. నేనున్నాను. 300 1 రూపాయి. అది అలా ప్రేమ విలువను పెంచాలి. 400. ఓహో, అమ్మాయి గారికి ప్రేమ అంటే ఏమిటో తెలుసు. వారి ప్రేమను గెలవండి, వారి ప్రేమను పొందండి. 400 రూపాయల 50 పైసలు. రూపాయలు పైసలు పెంచే చిల్లర బాప్తగాళ్ళు నాతో పోటీయా? కబుర్లతో అల్లరి పెట్టడం కాదు, డబ్బు విషయంలో నాతో పోటీ పడ్డావా?
ఓడిపోతావు, జాగ్రత్త. 500. ఆహా, ఓహో, ఈ రోజంతా మంచి రోజు, వేలం పాటలకే పండుగ రోజు. అబ్బాయి గారి మధ్య, అమ్మాయి గారి మధ్య ప్రేమ చకచక పెరిగిపోతుంది. ఇంకా పెరగాలి, పెంచాలి. 500కి మరో 500 చేర్చి 1000 రూపాయలు. శభాష్, శభాష్, ప్రేమలో విజయం అబ్బాయి గారిదే. దేవి, ఆ బొమ్మ కోసం పంతం పడి డబ్బు పెంచేకే. నాన్సెన్స్, నాతో పోటీకి వస్తాడా? తేల్చేస్తా. 1500 నా పాట. అబ్బాయి గారికి, అమ్మాయి గారికి మధ్య ఈ ప్రేమ పెరిగిపోతుంది, పెరిగిపోతుంది. అబ్బాయి గారు, నెక్స్ట్ మీ పాట. శ్రోతలు కోరిన పాటలు అయిపోయినాయి, నా ప్రేమ నీకే ఇచ్చే. తిక్కు కుదిరిందా? నాతో పోటీ పడితే ఓడిపోక తప్పదు. అమ్మాయి గారు, తీసుకోండి. డబ్బు ఉంటే కదా పోవటానికి, తీసుకొచ్చిందే ఖాళీ బ్యాగ్ అయితే. ఏమిటమ్మా మీరు అనేది? అయ్యో, తీసుకొచ్చానండి, కనపడటం లేదు. మరి డబ్బు లేకుండా ఎట్ట పడారమ్మా? తన గొంతు సుశీల గొంతులా ఉందనుకుంది, పాడింది. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అబ్బాయి గారు, బాబు బాబు, 1000 రూపాయలకి మీరే తీసుకోండి బాబు, మీరే తీసుకోండి. అరే, నువ్వు కొనాలనుకున్న బొమ్మ నీ కారులోనే ఉందేమిటే? అందుకో దేవి నా ప్రేమ కానుక. జీవితంలో నిజంగా నిండుగా నిన్నే ప్రేమించాను. నన్ను అర్థం చేసుకుంటే రేపు 5 గంటలకు లవర్స్ పార్క్ కు వస్తావని ఆశిస్తున్నాను. కృష్ణ.